లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా చితికిపోతున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కీతావానికి వినతి పత్రం సమర్పించారు. ఆర్థికంగా చితికిపోతున్న తమకు ప్రభుత్వం ఈ రెండు నెలలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డాము, మేము ఇప్పుడు పడుతున్నాము. మరి మా సమస్యలను సానుకూలంగా మీరు పరిశీలించి మాకు న్యాయం చేయాలి. మరి ఇప్పుడే తహసీల్దార్ గారికి కూడా ఇచ్చాము, మరి అదేవిధంగా కలెక్టర్కు వాళ్ళందరికీ కూడా మేము ఇస్తాము. మరి మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం, అయ్యి గర్వపడి తక్కువ తీసుకురా అవి సంపాదించుకున్నాయి. మేము భార్య పిల్లలు పోషించుకోవాలి మేము. మరి పైగా మేము ఒకరిద్దరు కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో గత 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అందరం కూడా పనిచేస్తున్నాము. అక్కడ చాలీ చాలా జీవితంతో కూడా మేము సర్దుబాటు చేసుకొని జీవిస్తున్నాం మనం. మరి ఎందుకంటే ఇంకా అంతకన్నా మాకు వేరే వృత్తి లేదు, ఇంకా ఏ పని చేయాలి కూడా మాకు చదువు అనేది ఒక అర్థం వస్తుంది. మరి అయినా కూడా మేము ఇంతవరకు కృషి చేస్తున్నాము. మరి ఈ సంవత్సరం అనుకోకుండా పోయిన సంవత్సరము మాకు అన్యాయం జరగలేదు. మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టేశారు ఫిబ్రవరిలో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆపేశారు. మరి ఇది కూడా వాళ్ళు కరెక్ట్గా కూడా మనకు ఇవ్వకుండా మధ్యలోనే ఆపేశారు. మరి ఇక నుంచి ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాము, కానీ మా బాధలు ఎవరికి విన్నవించుకోలేకపోయే పరిస్థితిలో ఉన్నాము. కానీ కరోనా పరిస్థితిలో మా సిచ్యువేషన్స్ మీకు తహసీల్దార్కి కలెక్టర్లకి అందరికీ విన్నవించవలసింది, తోటి టీచర్లు అందరూ మా ప్రాబ్లమ్స్ విన్నవించవలసిందిగా కోరుకుంటున్నాము. మా ప్రాబ్లమ్స్ సాల్వేషన్ చేయండి. కరోనా పరిస్థితిలో మేము పడే బాధలు చాలా వర్ణనాతీతం. మేము మాకు ఇచ్చే జీతాలు కొంచెమైనా కానీ ఉదయం 7:30 నుంచి రాత్రి 10 దాకా కూడా వర్క్ చేస్తాం, కానీ ఉన్న దాంట్లోనే సర్దుకొని బతుకుతున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జగన్మోహన్ గారు మాకు కరోనా స్కూల్స్ లేవని అనౌన్స్ చేశారు. మొన్నటి దాకా ఫిబ్రవరి దాకా మేము కష్టాలు పడ్డాం, మళ్ళీ ఇప్పుడు కూడా పడతానే ఉన్నాము. ఇకనైనా మా మొర ఆలకించి మాకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్లకి, తహసీల్దార్లకి, ఎమ్మెల్యేలకి, అందరికీ మా ప్రైవేట్ స్కూల్స్ తరఫున కోరుకుంటున్నాము. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.